స్ఫూర్తి టీవీ వీక్షకులందరికీ అల్లాహ్ సుమనోహర నామాల పరిచయం అన్న ఈ కార్యక్రమంలోకి ఇంకొక మారు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ వీక్షకులారు, ఇప్పుడు మనం అల్లాహ్ సుబ్హానహు తాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక గుణాల గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ప్రథమమైనది అగోచర విషయాల పట్ల జ్ఞానం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఖుల్ లా యాలము మన్ ఫిస్ సమావాతి ఖుల్ లా యాలముల్ గైబ మన్ ఫిస్ సమావాతి వల్ అర్ది ఇల్లల్లాహ్. భూమి ఆకాశాలలో అగోచర విషయాల జ్ఞానం అల్లాహ్కు తప్ప ఎవరికీ లేదు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్న మరొక విషయం, ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు ఈ విధంగా అన్నారు, మన్ హలఫ బిగైరిల్లాహి ఫకద్ అష్రక్. ఎవరైతే అల్లాహ్ను వదిలి అల్లాహ్ ఇతరుల మీద ప్రమాణం చేస్తారో వారు షిర్కి ఒడిగట్టారు. ఒట్టు పెట్టుకోవడం అనేది నేరు సర్వసాధారణంగా మనకు కనబడుతున్న ఒక చర్య. హజరత్ ఉమర్ రజి అల్లాహు తాలా అను గారు ఒకసారి ఓ సమూహం మధ్య ఆయన ఉండగా తన తండ్రి మీద ఆయన ఒట్టు వేశారు. అది విన్న ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట గుర్తుంచుకోండి, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా తండ్రుల మీద ఒట్టు వేయడాన్ని వారిస్తున్నాడు. ఒకవేళ మీలో ఎవరైనా ఒట్టు వేయాలి అంటే అల్లాహ్ మీద ఒట్టు వేయాలి, అన్యదా అతను మౌనం వహించాలి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే జిబహ్ చేయడం అనేది కేవలం అల్లాహ్ కోసం మాత్రమే జరగాలి. కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఫసల్లి లిరబ్బిక వన్హర్, మీరు మీ ప్రభు కోసం మాత్రమే ప్రార్థనలు చెయ్యండి, మీ ప్రభు కోసం మాత్రమే ఖుర్బానీ ఇవ్వండి. అలాగే ఖురాన్లో సెలవివబడిన మాట, కుల్ ఇన్న సలాతి వనుసుకి వ మహ్యాయ వ మమాతి లిల్లాహి రబ్బిల్ ఆలమీన్, ఈ విధంగా ప్రకటించు, నా ప్రార్థన, నా సకల ఉపాసనా రీతులు, నా జననం, నా మరణం సకలం సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ సుబ్హానహు తాలాకే అంకితం. కనుక ఎవరైతే అల్లాహ్ ఇతరుల పేర జిబహ్ చేస్తారో వారిని గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, లఅనల్లాహు మన్ దబహ లిగైరిల్లాహ్, ఎవరైతే అల్లాహ్ ఇతరుల పేర జిబహ్ చేస్తారో అల్లాహ్ అటువంటి వారిని అభిషపించాడు అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చినాక మరొక విషయం, మనం వేడుకోవాలి అంటే అల్లాహ్ను మాత్రమే వేడుకోవాలి, దువా చెయ్యాలి అంటే అల్లాహ్ సుబ్హానహు తాలాతో మాత్రమే దువా చేయాలి. స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా చెప్పిన మాట, ఉదుఊనీ అస్తజిబు లకుమ్, మీరు నన్ను వేడుకోండి, నేను మీ మొరను ఆలకిస్తాను. అల్లాహ్ సుబ్హానహు తాలా స్వతహాగా తన్ను వేడుకోమని, అందరికన్నా సమీపంగా ఆయన మనతో పాటు ఉంటాడని సెలవిచ్చిన తర్వాత మనం ఒకవేళ అల్లాహ్ ఈతను వేడుకుంటున్నాము అంటే ఖచ్చితంగా అది అల్లాహ్ సుబ్హానహు తాలకు కోపాన్ని తెచ్చే విషయమే అవుతుంది. కనుక మిథ్యా దైవాల యొక్క యథార్థాన్ని తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాటను మనం తీసుకున్నట్లయితే అల్లాహ్ సుబ్హానహు తాలా అంటున్నాడు, ఇన్నల్లదీన తదఊన మిన్ దూనిల్లాహ్ ఇబాదున్ అంసాలుకుమ్, నిశ్చయంగా అల్లాహ్ను వదిలి ఎవరెవరినైతే మీరు కొలుస్తున్నారో వారు మీ బోటి మానవులే. తర్వాత అల్లాహ్ సుబ్హానహు తాలా కొన్ని ప్రశ్నల్ని వేస్తున్నాడు, వారు మరణించిన తర్వాత వారి మీద అభిమానంతోనూ లేదంటే ఇతరత్రా కారణాలతోనూ వారి విగ్రహాలను తయారు చేసుకుని కొలుస్తున్న మీరు నాకు సమాధానమివ్వండి. అదేమిటంటే, అలహుం అర్జులిం యంషూన బిహా, వాటికి ఏమైనా సహజ సిద్ధమైన కాళ్ళున్నాయా నడిచి వెళ్ళడానికి, అంలహుం ఐదిం యబ్తిషూన బిహా, వాటికి ఏమైనా సహజ సిద్ధమైన చేతులున్నాయా దేన్నైనా పట్టుకోవడానికి, అంలహుం ఆదాను యస్మౌన బిహా, ఒకవేళ వాటికి ఏమైనా సహసిద్ధమైన చెవులున్నాయా మీరు చెప్పింది వారు వినడానికి. అల్లాహ్ సుబ్హానహు తాలా వారి యొక్క నిస్సహాయతను తెలియజేస్తూ చెబుతున్న మాట ఏంటంటే, అల్లదీన తదఊన మిన్ దూనిల్లాహ్ లన్ యఖ్లుఖు దుబాబన్ వల విజ్తమౌలా వ ఇన్ యస్లుబుహుము దుబాబు, ఒకవేళ మీరు ఎవరినెవరినైతే అల్లాహ్ను వదిలి కొలుస్తున్నారు వారందరూ కలిసి
ఒక ఈగను పుట్టించదలిచినా పుట్టించలేరు. పుట్టించే విషయం అలా ఉంచిన ఒకవేళ వారి నుండి ఈగ అనేది ఏదైనా వస్తువుని ఎగరేసుకు వెళ్ళిపోతే, ఎగరేసుకుపోయిన ఆ వస్తువుని తిరిగి తీసుకు రాగలిగే శక్తి కూడా వారికి లేదు. తర్వాత అల్లాహ్ అంటున్నాడు, జౌఫత్ తాలిబు వల్ మత్లూబ్, ఆరాధిస్తున్న వ్యక్తి కూడా నిస్సహాయుడే. ఆరాధించబడుతున్న, ఆరాధనలు అందుకున్న ఆ వ్యక్తి, ఆ యొక్క శిల్పము, ఆ విగ్రహం అన్నీ కూడా శక్తిహీనమైనవి అన్న విషయాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేయడంతో పాటు మరొక విషయాన్ని కూడా అల్లాహ్ సుబ్హానహు తాలా ఎరుకపరుస్తున్నాడు. అదేమిటంటే, ఎవరినైతే మీరు అల్లాహ్ను వదిలి ఆరాధిస్తున్నారో వారు భూమి ఆకాశాల్లో గడ్డి పోచకు కూడా అధికారులు కాదు. గడ్డి పోచకు కాదు కదా, గడ్డి ఆ పోచ మీద ఉన్న యొక్క పొరకు కూడా వారు అధికారులు కారు. అలా అధికారులు కాని వారు మీకు ఏ విధమైన నష్టాన్ని కానీ లాభాన్ని కానీ చేకూర్చగలరు అని అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రశ్నిస్తున్నాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి శుభవార్తతో మన ఈ మాటను మనం పూర్తి చేసాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్తో పాటు అన్యుల్ని భాగస్థులుగా చేసి నిలబెట్టకుండా మరణిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా అటువంటి వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తారు. మరెవరైతే అల్లాహ్తో పాటు అన్యుల్ని సాటి సహవర్తులుగా చేసి నిలబెట్టే స్థితిలో మరణిస్తారో అలాంటి వారిపై అల్లాహ్ సుబ్హానహు తాలా స్వర్గాన్ని నిషేధిస్తాడు, నరకమే వారి నివాసం అవుతుంది. నిజంగా ఇహలోకపు విజయం వాస్తవమైన విజయం కానే కాదు, ఎందుకంటే ఇది ఎప్పుడో ఒకసారి అంతమైపోయే తాత్కాలిక తటాకం మాత్రమే. శాశ్వత జీవనం అనేది పరలోక జీవితం కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా శాశ్వత విజయం గురించి తెలియజేస్తున్న మాట, ఫమన్ జుహ్జిహ అనిన్నారి వ ఉద్ఖిలల్ జన్నా ఫఖద్ ఫాజ్, ఎవరైతే నరకాగ్ని నుండి కాపాడబడి స్వర్గంలో ప్రవేశం కల్పించబడతారో వారే నిజమైన సాఫల్యవంతులు, సఫలీకృతులు, వాస్తవమైన విజేతలు అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరినీ ఇహపరాల యొక్క సాఫల్య బాటను నడిపించి పరలోకపు విజేతలుగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనల్ని దీవించాలని కోరుతూ, ఇంతసేపు శ్రద్ధగా మా ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు.